ఏ ఎమ్మెల్యే గతంలో మాట్లాడకుండొచ్చు మునుగోడు సమస్యలు అన్నిసార్లు మాట్లాడినా అంత పెద్దగా నా గొంతు వినిపించినా కానీ ఒక్క రూపాయి ఫండ్ ఇచ్చిండా అభివృద్ధి అంటే ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారు అంటే సిరిసిల్ల సిద్దిపేట గజ్వేలు లేదా ఎక్కడైనా ఎలక్షన్లు వస్తే నాగాన సాగరో హుజూర్ నగరో ఇప్పుడు ఈటల రాజేందర్ని ఓడగొడతందుకు దళిత బంధు పథకం పెట్టి హుజూర్ నగర్లో దళితులకు చేస్తారంట హుజూరాబాద్లో అంటే అయితే అభివృద్ధి సొంతం తన నియోజకవర్గం కొడుకు నియోజకవర్గం అల్లు నియోజకవర్గం లేదా ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తే అక్కడ నియోజకవర్గం అంటే ఇప్పుడు మునుగోడులో నీకు అభివృద్ధి కావాలనుకో నేనైతే కేసీఆర్ సుట్టాని కాదు నేను టీఆర్ఎస్ పార్టీ కాదు మరి అభివృద్ధికి ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు మన రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకొస్తే మళ్ళీ ఇక్కడ కూడా 2000 కోట్లు ఇస్తాడు కావచ్చు మరి మీరు మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలనుకుంటే మరి లేదు నారాయణ సార్ పోయి వచ్చి ఎన్నో చెప్పిండు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నీకు హుజూర్ నగర్ లో పోయి నీకు హుజూర్ నగర్ మున్సిపాలిటీకి గ్రామాలకు విలేజ్ కు ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పేసిండు ఎమ్మెల్యేలకైతే ఫండ్ లేదు మళ్ళీ ఇప్పుడు దళిత బంధు పథకం పెట్టి దళితుని ముఖ్యమంత్రి చేస్తానడు చేసిండా చేయలేదు 3 ఎకరాల దళితులకు ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం అవన్నీ ఇప్పుడు పోయినాయి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తారు అల్లుడు వస్తాడు అనుకుంటాను అవన్నీ ఉన్నదా లేదు ఇప్పుడు మాత్రం దళితులను అభివృద్ధి పథకం తీసుకొస్తానికి ఇప్పుడు ఈటల రాజేందర్ నియోజకవర్గం వల్ల పైసలు ఇవ్వాలి కాబట్టి ఈ తెలంగాణ మొత్తం చేస్తాను ఇది ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే నియోజకవర్గానికి 100 మంది అంట అక్కడ మనం అక్కడ మాత్రం 2000 కుటుంబాలు అంట అంటే ఇక్కడ మన దగ్గర 100 మంది దళితులే ఉండరా నిరుపేదలు ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ కూడా మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే 2000 కోట్లు ఇస్తామని చెప్తే నా పదవి త్యాగం చేస్తాను నిజంగా రెడీగా ఉన్నా నేను నిజంగా చెప్తున్నా ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఉండాలి ఆయన చెప్పినట్టు విని కాళ్ళకు దండాలు పెట్టుకుంటా వంగంగి సలాం చేసేటోడే ఆయన ఉండాలి ఆయనను ఎదిరించినోడు ఉంటే వాని ఓడగొడతాడు 2000 కోట్లు ఖర్చు పెట్టాను సరే ప్రభుత్వ సొమ్ము కానీ తన సొమ్ము కానీ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం 2.5 సంవత్సరాల నుంచి 100 సార్లు మాట్లాడిన 1 రూపాయి అని ముఖ్యమంత్రి హుజూరాబాద్ లో మాత్రం 2000 కోట్లు ఇస్తాడంట నీకు ఇక నీకు సీట్లు ఎంతసేపు రాజకీయము నీకు ఎమ్మెల్యే సీట్లు కావాలి కాబట్టి మా సీటు కూడా నువ్వే తీసుకో మాకు కూడా ఒక 2000 కోట్లు మా మునుగోడు నియోజకవర్గం దళితులకు దళితులు ఒక్కటే కర్మ మా దగ్గర బీసీలు కూడా చాలా మంది పేదోళ్ళు ఉన్నారు లేరు ఆ బీసీలు వెంకపడిన తరగతిలో చాలా మంది ఉన్నారు మరి ప్రతి పేదవాడికి ఏమని చెప్పండి డబ్బు మునుగోడు ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఖాతాలను ఇచ్చేసేస్తాం నీకు కావాల్సింది హుజూరాబాద్ సీటు ఇంకో సీటు కూడా ఇస్తాం మునుగోడు రెడీగా ఉన్నా ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి దుర్మార్గమైన పాలన గత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించుండడు కనీసం ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ప్రతిపక్ష శాసనసభ్యులంటే గౌరవం లేదు కనీసం కలవాలన్నా ఏదన్నా సమస్యను చెప్పుకునే అవకాశం లేదు ఇటువంటి ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్న మునుగోడు ప్రజలందరూ కూడా ఏది ఏమైనా కానీ చరిత్రల చివరకు కురుక్షేత్ర యుద్ధంలో కూడా ధర్మమే గెలిచింది ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో ధర్మం నిలబడుతుంది ఈ దుర్మార్గమైన పాలన అంతమొందిస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ఈ దుర్మార్గమైన కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ ఈ జిల్లా మంత్రికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా బుద్ధున్నా ఏదన్నా కార్యక్రమం మునుగోడు నియోజకవర్గంలో పెట్టాలంటే కనీసం శాసనసభ్యుడు తోటి మాట్లాడి ఆ డేట్ నిర్ణయం చేయాలన్న ఆలోచన ఈ జిల్లా మంత్రికి ఉండాలి ఎంతసేపు ఆయన భూమి తలకాయ కిందకేసి నడుచుకుంటా ఆయన చేసిన కరెక్ట్ అనుకుంటే పోతుంటాడు కనీసం పైకి లేపు చూడ తలకాయ ఒకటి పక్క ఎమ్మెల్యే ఉందా ఎంపీ ఉందా మంత్రి ఉందా అధికారి ఉందా అని చెప్పేసి కనీసం ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు కనీసం ముందే తెలియజేసి ఏమేం సమస్యలు ఉంటే మనం మాట్లాడచ్చు మంత్రి అంటే ఆయన ఏమనుకుంటున్నా అంటే ఆ కేసీఆర్ వారసుడు కదా ఆయన కూడా నేను కూడా ఆయన ముఖ్యమంత్రి లెవెల్ ఆయన కూడా ఫీల్ అయిపోతుంది కనీసం కేసీఆర్ అన్న ఎంపీటీసీకి ఫోన్ చేసి మాట్లాడినంట ఈ సర్పంచ్కి ఫోన్ చేసినంట అది కూడా మంది వేసినప్పుడే మాట్లాడుంటాడు మామూలుగా పెగ్గుబట్టు ఒక్కసారి కూడా కనీసం నియోజకవర్గం వస్తున్నా మరి నువ్వు ఉన్నావా లేవా